살 없는 것 같아요. ये पाम निर्माण के लिए रहता है अंदर अंदर साइकिल को कॉटेज में ये लगा पटका पटका ये पटका अरे आई वो अपने इंजन जब मैं वहां गैस और रंदुर मां के इला ओ जब नहीं कर के गैस राइट का हृदयपूर्वक वंदना
ఈ కార్యక్రమము అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా జరుగుతూ ఉండింది. మధ్యలో ఆగిపోవడము ఎందుకు అని కారణాలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆయన లేని సమయంలో ఆయన ఆదేశాల ప్రకారము ఈ రోజు ఈ కార్యక్రమము మళ్ళీ తిరిగి మొదలైంది. దీని జయప్రదంగా ఆవించడానికి ప్రతి ఒక్కరూ కూడా అన్ని పలమేర మండలంలో ప్రతి మూలం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మన రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో అనేది అగమ్య ఘోషంగా కనిపిస్తూ ఉంది. అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అన్నది అయోమయం స్థితిలో పడిపోతున్నాము. ఒకవైపేమో మన భారతదేశం గర్వపడేలాగా చంద్రవనంలో అడుగు పెట్టి ప్రతి భారతీయుడు గర్వపడేట్లుగా ఉన్నాము. అలాగే ప్రపంచ దేశాలు మన వైపు మెచ్చుకోలుగా చూస్తున్నాయి. ఇంకొక వైపు చూస్తే అదే భారతదేశమే భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే ఏ మూలకు దిగజారిపోతున్నాము తెలుస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమి సాధిస్తున్నాము? ఆకలితో నకనకలాడిపోతున్న మనిషి ముందు ఆహారం పెడతామా, బంగారు నగలు పెడతామా? ఏం సాధిస్తూ పోతున్నాము అని ఒకసారి ఈ దేశంకి వెన్నెముకైన యువతలు కానివ్వండి, యువకులు కానివ్వండి ఆలోచించే పరిస్థితి దగ్గర పడింది. అంతేకాకుండా ఈ రోజు కేసులు బనాయించడం అక్రమంగా మనం చూస్తూనే ఉన్నాము. అలాగే వీకోట నాయకులు ఆ స్థలంలో లేరు కూడా లేరు, అది అందరికీ కూడా తెలుసు. వారి పైన అక్రమంగా కేసులు బనాయించి పెట్టడము, అలాగే ఎప్పుడు ప్రజాశ్రేయస్సు కోరుతూ పార్టీలకు అతీతంగా పనిచేసే మన అమరన్న గారి పైన కేసులు బనాయించడం అనేది ఎంత అక్రమము, దౌర్జన్యము మీరు చూస్తూనే ఉన్నారు. అసలు ప్రతిపక్ష నేతలు అంటే ప్రభుత్వమే యొక్క లోటుపాట్లను గుర్తించి వాటిని ఎండగట్టి ప్రజలకు తెలియజేయడమే వాళ్ళ పని. ఆ ప్రతిపక్షం అనేది ఉండాలి, లేకపోతే ప్రభుత్వం ఎలా భావిస్తుంది? అటువంటి ప్రతిపక్షం నోరు తెరిచి అడిగితే అన్యాయాలు ఎదుర్కోవాలనేసి చూసిస్తే వాళ్ళ గోలు గొంతు నొక్కడము, లేదంటే వాళ్ళ పైన కేసులు బనాయించడము, లేదంటే లోపలికి ఇదేయడం. ఎన్ని కుటుంబాలు మానసిక శోభ అనుభవిస్తున్నాయి? ఏ మీకంతా మీ కుటుంబాలు లేవా? అన్యాయంగా మానసిక శోభ ఎంతో మంది అనుభవిస్తున్నారు. మీకున్నట్టే వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి కదా. నేను ఇదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఇది అంతం కాదు, ఇదే మాదిరి చేస్తూ ఉంటే అంతం కాదో ఆరంభం మొదలవుతుంది. ఏ విధంగా మీరు చేస్తున్నారో దౌర్జన్యాలు అదే విధంగా ప్రతిపక్ష వాళ్ళు కూడా మళ్ళీ కోరుకుంటారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, ఇదేమి డిక్టేటర్షిప్ కూడా కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటే ఎవరో ఒక మహాత్ముడు ముందు సెలవిచ్చాడు ఏమంటే, ఒక కోడిని తీసుకొని రెక్కలు ఒక్కొక్కటి పీకి అది గిరగిల్లాడుతూ ఉంటే మళ్ళీ కాళ్ళ ముందర నూకలేయడము, అది ఆ నూకలు తిరగడానికి మన కాళ్ళ దగ్గరికే రావడం, ఇది ప్రజాస్వామ్యం అని చెప్పారు. ఇప్పుడు అదే రుజువు అవుతా ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చిన పర్యటనలో అది ఖచ్చితంగా తీర్థమైంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ గుర్తించండి. అంతేకాకుండా ఎంతసేపు ప్రతిపక్షాల నోరు నొక్కడము, ఏం చేయాలి, దౌర్జన్యాలు చేయడము, కక్షాపూరితలను నిలిపివేసి అసలు అభివృద్ధిని ఏం చేయాలి, యువతకి ఎలా భవత కల్పించాలి అన్న ఆలోచనే లేకుండా పోతూ ఉంది ఈ ప్రభుత్వాన్ని. అందుకే నేను ప్రతి ఒక్కరిని ఇక్కడికి వచ్చిన వాళ్ళని, సోదరులని, సోదరుమల్ని అందరినీ కూడా నేను వినవించుకునేది ఏమంటే, ఎవరు కూడా దిగులు పడద్దండి, చింతించకండి, ధైర్యంగా మనం ఈ పరిస్థితులు ఎదుర్కొందాము. మనం లోపల ఉన్న వాళ్ళు కాని, అజ్ఞాతంలో ఉన్న వాళ్ళ కుటుంబాలకు కాని మనం సపోర్ట్ ఇచ్చి మరింత ఉత్సాహంతో ముందుకెళ్లి ఈ విజయాన్ని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇలాంటి పరిస్థితిని ఇంకా ముందుకు పంపించి అఖండ విజయాన్ని పొందాలనేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను.